క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యముల చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. హోషేయ 2:19. ప్రభువుతో ప్రధానమా, ఎంత ఘనత, ఎంత సంతోషం! నా ప్రాణమా, యేసు తన్ను తాను తగ్గించుకుని వచ్చి నిన్ను ప్రధానము చేసుకోవటం బట్టి నిజంగా ఆయన నీవాడయ్యాడా? అలా అయితే ఇది గుర్తుంచుకో, ఆయన శాశ్వతంగా నీవాడే. ఆయన ఈ పవిత్ర వివాహ సంబంధాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోడు. వివాహ బంధంలో తనతో ఐక్యపరచబడిన ఒక ఆత్మకు వ్యతిరేకంగా విడాకులు ఇవ్వటమనేది అసంభవం. మన ధ్యానవాక్యంలో 2 నిన్ను ప్రధానము చేసుకుందును అని ప్రభువు చెప్పటం మనం చూస్తున్నాం. ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ముందు ఆయన ఎంత చక్కని మాటలు పూలజల్లులా కురిపించాడో చూడండి. తన నిబంధనను చట్టబద్ధం చేయటానికి ఆయన నీతిని లోపలికి పిలిచాడు. న్యాయసమ్మతమైన ఈ వివాహ ప్రమాణాలను అనధికారమైనవిగా ఎవ్వరూ కొట్టిపడయలేరు. ఈ కలయిక చట్టసమ్మతమైనదని పరలోక న్యాయసభ అధికారపూర్వకంగా ఆమోదించింది. ఈ వివాహ సంబంధంలో ఏ చిన్న లోపంగాని బుద్ధిమాలిన ఆలోచనగాని ఎవ్వరూ చూడలేరు. దేవుని దయ ఈ ప్రధానమును ప్రేమ కలయికగా స్థిరపరుస్తున్నది. ఎందుకంటే ప్రేమ అనేది లేకపోతే ఈ వివాహ సంబంధమైన ప్రధానం ఒక ధన్యతగా ఉండటానికి బదులు ఒక బానిసత్వంగా మిగిలిపోతుంది కదా. మధ్యలో దేవుని కనికరం చిరునవ్వులు చిందిస్తూ పాట ప్రారంభిస్తుంది. ఈ పవిత్రమైన కలయికలో ఉన్న కృపా సమృద్ధిని బట్టి అది కృపా కనికరములుగా మారుతుంది. దేవుని విశ్వాస్యత అనేది వివాహకర్తగా వ్యవహరిస్తూ ఈ వివాహాన్ని అధికారికంగా గ్రంథస్థం చేయటం జరుగుతుంది. దానికి పరిశుద్ధాత్ముడు ఆమెన్ అని సాక్షి సంతకం చేస్తాడు. తద్వారా వివాహ సంబంధంలో ప్రదానం చెయ్యబడే హృదయం తన ఉన్నతమైన గమ్యాన్ని చేరుకోవటానికి అవసరమయ్యే పవిత్ర జ్ఞానాన్ని బోధిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఎంత అద్భుతమైన వాగ్దానమది! దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.